టైఫాయిడ్ అయ్యి చాలా సీరియస్ అయిపోయినారు. భక్త్ సింగ్ గారమ్మ అక్కడ రాయబడింది చాలా భయపడుతూ చింతలు పడిపోతారు. ఈ విషయం తెలిసినప్పుడు భక్త్ సింగ్ గారు అక్కడ హాస్పిటల్కి వెళ్తారు. అందరికీ ప్రైజ్ లార్డ్. భక్త్ సింగ్ గారు తన యొక్క అనుభవంలో నిజమైన ఉప్పు అనే పుస్తకము, ద ట్రూ సాల్ట్ అనే పుస్తకము, దాని పేజీ నంబర్ 32లో మరి 33లో అనుభవం చెప్పుకుంటూ, 32లో పేజీ నంబర్ 32లో ఒక అనుభవం పంచుకుంటారు. భక్త్ సింగ్ గారికి ఒక పేరుంది, ఆయనకి ఏమనేవారంటే ప్రేయింగ్ అంకల్. ఏంటి ప్రేయింగ్ అంకల్? ఎట్లా అనేది నేను కొంచెం వివరిస్తా. భక్త్ సింగ్ గారు లండన్ నుంచి ముంబైకి వచ్చినప్పుడు తల్లిదండ్రులు వస్తున్నారు, ఆయన ప్రభువైన క్రీస్తు వారి గురించి చెప్తున్నారు. వాళ్ళు అంటున్నారు, నువ్వు మాకు చెప్పొద్దు, మాకు చెప్పినా పర్లేదు, ఊర్లో వచ్చి ఎవరికి చెప్పొద్దు అని అట్లా బలంతో పెడతారు. అయితే చివరికి భక్త్ సింగ్ గారి ఒక తీర్మానం ఏముంటుందంటే, లేదు నేను నా జీవితంలో మొదటి స్థానము ప్రభుకే ఇస్తాను అన్నప్పుడు వాళ్ళు ఇడిచిపెట్టిపోతారు, ఇంకా తల్లిదండ్రులు ఎవరు కూడా దగ్గరికి రారు. ఇంకా ఇట్లా కొన్ని రోజులు అయిన తర్వాత భక్త్ సింగ్ గారికి తెలుస్తుంది, భక్త్ సింగ్ గారు అమ్మగారిని, భక్త్ సింగ్ గారు తన అమ్మని, తన తల్లిని ఎంతో ప్రేమించేవారు. ఒకసారి మరి భక్త్ సింగ్ గారికి తెలిసిపోతుంది అమ్మగారు, భక్త్ సింగ్ గారు అమ్మగారు ఏమైపోయింది, టైఫాయిడ్ అయ్యి చాలా సీరియస్ అయిపోయినారు. భక్త్ సింగ్ గారమ్మ అక్కడ రాయబడింది చాలా భయపడుతూ చింతలు పడిపోతారు. ఈ విషయం తెలిసినప్పుడు భక్త్ సింగ్ గారు అక్కడ హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్ వెళ్ళినప్పుడు భక్త్ సింగ్ గారమ్మ ఇన్ని రోజులు అసహించుకొని దూరంగా పెట్టిన అమ్మ తల్లి అక్కడ ఒక మాట చెప్తుంది. ఏమని, కుమారుడా నా కొరకు నీవు ప్రార్థన చేయి. ఎంత గొప్ప మాట! ఏమని, కుమారుడా నా కొరకు నీవు ప్రార్థన చేయి అని చెప్పినప్పుడు భక్త్ సింగ్ గారు అక్కడ రాసినారు 32వ పేజీలో. భక్త్ సింగ్ గారు అక్కడే కూర్చొని ప్రార్థన మోకరించి ప్రార్థన చేస్తారంట. అక్కడ రాయబడింది మోకరించి ప్రార్థన చేసినారంట. ఎక్కడ? హాస్పిటల్లో. హాస్పిటల్లో మోకరించి ప్రార్థన చేసినప్పుడు అక్కడ రాయబడింది ప్రభు మా తల్లిని తాకినారు అంటాడు. లార్డ్ టచ్డ్ మై మదర్ అండ్ హీల్డ్ హర్ అని అక్కడ రాస్తారు. అదే సాయంత్రము మరి భక్త్ సింగ్ గారు అమ్మగారు పూర్తి జ్వరంతో విడుదల పొంది ఎంతో చక్కటి ఆరోగ్యంతో మారిపోతారు. అమ్మగారికి ఎంతో ఆశ్చర్యమవుతుంది, కొడుకు ప్రార్థన ద్వారా తల్లికి ఎంతో ఆరోగ్యం వస్తుంది. ఇన్ని రోజులు లేని విశ్వాసము భక్త్ సింగ్ గారు ప్రార్థన చేయటం ద్వారా తల్లిలో విశ్వాసం వచ్చేసింది. అందుకే భక్త్ సింగ్ గారి కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే అక్కడ నుండి లెటర్ ఏమొచ్చేదంటే ప్రే ఫర్ అస్, మా కొరకు ప్రార్థన చేయి అని కబురు రాసేవారంట. ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత మంచి అనుభవం భక్త్ సింగ్ గారిది ఈ విషయంలో. భక్త్ సింగ్ గారు ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక చిన్న నేఫీ ఉన్నాడంట. నేఫీ అంటే అల్లుడు అనొచ్చు, తెలుగులో ఇంకా ఏమంటారో తెలీదు, ఇంగ్లీష్లో నేఫీ అంటే ఒక సంబంధి చిన్నోడు. భక్త్ సింగ్ గారు ఇంటికి పోతున్నప్పుడు దూరం నుండి చూసినట్లయితే ఆయన భక్త్ సింగ్ గారికి ఏమని పిలిచేవాడంటే ప్రేయింగ్ అంకల్, ప్రేయింగ్ అంకల్ అని ఆయనకు పేరు పెట్టేవారంట. అదే భక్త్ సింగ్ గారు అక్కడ రాస్తారు ఆ పుస్తకంలో, నాకు ఆ బాలుడు, ఆ చిన్నోడు నాకు ప్రేయింగ్ అంకల్ అని పిలిచేవాడు అని చెప్తున్నాడు. ఎంత సంతోషకరం, ఎంత అద్భుతమైన విషయం! అంతేకాదు అక్కడ భక్త్ సింగ్ గారు చెప్తారు
నేను అనేక సంవత్సరాలు సెవెరల్ ఇయర్స్ భక్సింగ్ గారు చెప్తారు నేనెంతో కష్టాల్లో దుఃఖాల్లో బాధలో పోయినాను అని చెప్తారు. అక్కడ ఇంకొక మాట చెప్తారు, ఏమని చెప్తారంటే, ఐ సే ఇట్ ఓన్లీ ఫర్ హిస్ గ్లోరీ, ఐ స్పెంట్ మెనీ హవర్స్ ఇన్ టీయర్స్. అంటే నేను అనేక గంటలు ప్రభు మహిమార్థమై చెప్తున్నాను, నేను అనేక గంటలు కన్నీటితో గడిపినాను అంటారు. ప్రార్థనలో, కన్నీటిలో, దుఃఖంలో, బాధలో భక్సింగ్ గారు గడుపుతూ వచ్చినారు. అందుకే ఆయనకు చిన్న బాలుడు గుర్తు పెడతాడు, ఏమని, ప్రేయింగ్ అంకల్ అని. ఇలాంటి గొప్ప ప్రార్థనపరుడు మన మధ్యలో ఒక సాక్షిగా, సజీవ సాక్షిగా ఉన్నారు. ఈరోజు నా నీ ప్రార్థన జీవితం ఎలాంటిది, నీ ఒక మోకాలి జీవితం ఎలాంటిది, అలాంటి మాదిరి, అలాంటి అడుగుజాడులో నేను ఉంటున్నానా? నాకు ప్రజలు గుర్తెరుగుతున్నారా? ఈయన ప్రేయింగ్ అంకల్, నీవు ప్రేయింగ్ అంకల్ ఉన్నావు, నీవు ప్రేయింగ్ అంటీ, యు ఆర్ ప్రేయింగ్ సిస్టర్, యు ఆర్ ప్రేయింగ్ బ్రదర్, హీఈస్ ప్రేయింగ్ గాడ్ సర్వెంట్, హీఈస్ ప్రేయింగ్ ఎల్డర్, హీఈస్ ప్రేయింగ్ యూత్ లీడర్ అని గుర్తెరుగుతున్నారా? గుర్తెరగాలి. ఎప్పుడు ఎరుగుతారు? నీకు అలాంటి అనుభవం వచ్చినప్పుడు దేవుడిని ఆ రీతిగా సిద్ధపరుస్తారు. దేవుడు ఆ రీతిగా ఈ దైవజనుని యొక్క సాక్ష్యం అనుభవం ద్వారా నాకు నీకు ఎంతో ఆశీర్వాదకరంగా ప్రభు సిద్ధపరచును గాక.